మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కూటమి భారీ మెజారిటీని సాధించి అధికారం చేపట్టింది. అధికారం చేపట్టిన అనంతరం, ప్రమాణ స్వీకారం అనంతరం 5 సంతకాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అందులో ప్రధానమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మెగా డిఎస్సీతో పాటు మరొక ప్రధానమైనది ఏంటంటే అన్నా క్యాంటీన్లు. మనం ఇప్పుడున్న ప్లేస్ ఏంటంటే కాకినాడలోని బాలా త్రిపుర సుందరి ఆలయం ప్రాంతంలో ఉన్నాం అనమాట. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ప్రజెంట్ ఒక హాస్పిటల్ అయితే ఇందులో రన్ చేస్తున్నారు. ఇదే బిల్డింగ్ లో ఇంతకు ముందు అన్నా క్యాంటీన్లు చంద్రబాబు నాయుడు హయాంలో అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు. అన్నా క్యాంటీన్ ఇందులోనే ఉండేది. కానీ ఇప్పుడు ఏంటంటే గత ప్రభుత్వ హయాంలో వచ్చిన తర్వాత, వైసీపీ వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు పూర్తిగా రద్దు చేసింది. ఇవన్నీ కూడా మూతపడే పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు అన్నా క్యాంటీన్లు తెరుచుకొని ఉన్నాయి. ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా అనేక మంది ఆహార భద్రత అయితే కలుగునుంది. చాలా మంది నిరుపేదలు, తర్వాత సుదూర ప్రాంతాల నుంచి హాస్పిటల్ కోసం, వాటి కోసం వచ్చిన ప్రజలంతా కూడా ఈ 5 రూపాయల భోజనాన్ని ఆశ్రయించేవారు. ఎంతో మందికి ఆహార భద్రత ఇచ్చిన అన్నా క్యాంటీన్లు గత ప్రభుత్వ హయాంలో మూసివేయబడ్డాయి. మళ్ళీ టీడీపీ హయాంలో తెరుచుకొని ఉన్నాయి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడం కొంతమంది వ్యక్తులు ఉన్నారు. సార్, నమస్తే అండి, మీ పేరు? అన్సర్ అన్నారు గారు. గత ప్రభుత్వ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు అనేవి మొత్తం కూడా మూతపడిపోయిన పరిస్థితి. మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఈ అన్నా క్యాంటీన్లు తెరుచుకొని ఉన్నాయి కదండి, దీనిపై మీ అభిప్రాయం? చాలా ఆనందం అండి. ఎందుకంటే ఈ అన్నా క్యాంటీన్ వల్ల బహుశా ఇందులోనే ఆటో డ్రైవర్లు, కాలేజీలో గవర్నమెంట్ కాలేజీ హాస్టల్ సంబంధించిన పిల్లలు, ఇది చాలామందికి ఇది చాలా ఉపయోగపడేదండి. 5 రూపాయలు అంటే రోజుకి 15 రూపాయలు తలకి ఇదే గడిచిపోయేది. ఇది తీసేసి చాలా తప్పు చేశారు అతను. ఈరోజు మళ్ళీ చంద్రబాబు గారు దీని మీద సంతకం పెట్టి మళ్ళీ దీన్ని ప్రారంభిస్తే ఈ చాలామందికి మంచి ఇది జరుగుతుంది కాబట్టి ఇది చాలా ఆనందం అండి. మాకు చాలా ఆనందం వస్తుంది. ఇలాగే మార్కెట్లో ఒకటి ఉంది, మార్కెట్లో రైతులు తినేవారు, ఇక్కడేమో ఆటో డ్రైవర్లు, హాస్టల్ పిల్లలు తినేవారు, ఒక ఏరియాలో హాస్పిటల్ సంబంధించిన వాళ్ళు తినేవారు. అందరికీ మంచి ప్రయోజనం ఇది కలిగే ఇదండి. ఇది దీన్ని తీసేసి చాలా ఇబ్బంది చేశారు. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది, మళ్ళీ పెట్టారు కాబట్టి అందరికీ మంచి జరుగుతుంది అని చాలా ఆనందం. ఇప్పుడు అన్నా క్యాంటీన్లు పునఃప్రారంభం అవుతున్నాయి, గత ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందడానికి ఇది కూడా ఒక కారణం అయి ఉండొచ్చా? ఎందుకంటే నిరుపేదలు చాలా మంది అన్నా క్యాంటీన్ల మీద ఆశ్రయిస్తూ ఉండేవారు. వాటితోనే ఆహారం, 5 రూపాయలకి ఆహారం దొరుకుతుందంటే కనుక మధ్యాహ్నం ఎవరైనా సరే, మీరు అన్నట్టు ఆటో డ్రైవర్లు కానివ్వండి, రైతులు కానివ్వండి, లేదంటే హాస్పిటల్కి వచ్చిన రోగులు కానివ్వండి, వీళ్ళంతా కూడా రోగు తరపు బంధువులు కానీ 5 రూపాయల భోజనాన్ని ఆశ్రయించేవారు. గత ప్రభుత్వ హయాం చేసిన తప్పుల్లో ఇది కూడా ఒకట వైఫల్యం చెందడానికి గ్యారంటీగా అండి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే 3 పూట్లు ఎంత తక్కువ చూసుకున్నా 3000 మంది 4000 మంది తినేవారు అక్కడ. అంటే ఇంటూ 4 వేసుకోండి, వాళ్ళందరికీ కూడా దీనివల్ల అందరూ తిట్టుకోవడమే, తిట్టుకొని ఆవిడ అతను ఓడిపోవడానికి ప్రధాన కారణం కూడా ఇందులో వదిలేదు ఒకటి. సో చూసారు కదా, అన్నా క్యాంటీన్లు అనేవి వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా అన్ని చోట్ల మూతబడిపోయాయి. అయితే తెలుగుదేశం పార్టీ మళ్ళీ హయాంలోకి వచ్చిన తర్వాత ఈ అన్నా క్యాంటీన్లు తెరుచుకొని ఉన్నాయి. చాలా మంది, దాదాపు 30,000 మంది రోజుకి ఆహారాన్ని అయితే ఈ అన్నా క్యాంటీన్లు అందించేవారు. ప్రధానంగా రాజమండ్రి, కాకినాడ, పెద్దాపురం, అమలాపురం ఇలాంటి ప్రాంతాల్లో, సామలకోట ఇలాంటి ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్లు అధికంగా ఉండేవి. ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో మూతపడ్డాయి. ఈ అన్నా క్యాంటీన్లు అన్ని కూడా మళ్ళీ తెరుచుకొని ఉన్నాయి. ఎంతో మందికి ఆహార భద్రత అయితే మళ్ళీ కల్పించనున్నది టీడీపీ ప్రభుత్వము. ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన చాలా మంది అన్నార్థులు దీన్ని ఆశ్రయించేవారు. సో మనం చూసుకుంటున్నాం కదా, ఈ బిల్డింగ్ లోనే ఇంతకు ముందు అన్నా క్యాంటీన్ ఉండేది, మళ్ళీ ఇదే ప్రాంతంలో అన్నా క్యాంటీన్లు తెరుచుకొని ఉన్నాయి. కెమెరా పర్సన్ హసన్తో అనుశ్రీ, సుమన్ టీవీ, కాకినాడ.